భగవంతుడు కొందరికి పుట్టుకతోనే వారి పూర్వజన్మ ఫలానికి అనుగుణంగా ఏదో ఒక వరాన్ని ఇస్తాడు. అలా కంచుకంఠాన్ని వరంగా పొందిన వ్యక్తే పూడిపెద్ది జోగేశ్వర శర్మ అలియాస్ పీజే శర్మ. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటుడిగా, రైటర్గా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన విజయనగరంలో పుట్టారు. తెలుగుతో పాటు కొన్ని కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 500కు పైగా చిత్రాల్లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. సంపూర్ణ రామాయణం, కలెక్టర్ జానకి, కురుక్షేత్రం, దానవీర సూరకర్ణ, రామ్ రాబర్ట్ రహీం, న్యాయం కావాలి, తొలి ప్రేమ, ముగ్గురు మణుగాళ్ళు, ఖైదీ, విజేత, ఎర్రమల్లెలు, కర్తవ్యం, అతడు, నాగ వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇక ఈయన కుమారుడైన సాయి కుమార్, రవిశంకర్, అయ్యప్ప పీశర్మలు కూడా తెలుగు కన్నడ చిత్రాల్లో తమదైన నటన కంచుకంఠంతో ప్రేక్షకులను ఉర్రూతులోగించారు. ఈయన మనవడు ఆది సాయి కుమార్ది కూడా తాతయ్య కంఠస్వరమే వచ్చిందే. ఇలా పీజే శర్మ కుటుంబం పేరు చెబితేనే కంఠస్వరానికి, అద్భుతమైన డైలాగ్ డెలివరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. సాయి కుమార్ నటుడిగా పోలీస్ స్టోరీ వంటి చిత్రాలతోనే కాదు, సుమన్, రాజశేఖర్ వంటి ఎందరో హీరోలకు, రజనీకాంత్ నుంచి పలువురు స్టార్స్కి డబ్బింగ్ చెప్పారు. ఇక రవిశంకర్, అరుంధతితో పాటు ఏ చిత్రంలో ఆయన డబ్బింగ్ చెప్పినా ఆ పాత్ర సినిమాలోనే హైలైట్గా నిలిచేది. అయ్యప్ప పీశర్మ డబ్బింగ్ ఆర్టిస్టుగా కంటే ఎక్కువగా దర్శకత్వం వైపు అడుగులు వేసినా రాణించలేకపోయాడు. ఆది సాయి కుమార్ తాతకు తగ్గ మనవడిగా కంచుకట్నంతో రాణిస్తున్నా హీరోగా మాత్రం విజయం సాధించకపోతుండడం బాధాకరం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.